నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం తెల్లపాడు గ్రామంలో సీతారామాలయంలో జీర్ణోద్ధరణ పనుల అనంతరం విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు. నూతన ఆలయంలో సీతారామ విగ్రహాలతో పాటు లక్ష్మణ స్వామి, ఆంజనేయ స్వామి విగ్రహాలను సైతం ప్రతిష్ట చేశారు. ప్రధాన అర్చకులు యద్దనపూడి వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో రిత్వికలు కావలికి చెందిన నరసింహ శాస్త్రి తదితరులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 3 రోజులుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం నూతన విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమం చేశారు. ఆలయ శిఖరంపై కలశ స్థాపన చేసి కుంభాభిషేకం చేశారు. మూలమూర్తులకు అభిషేకాలు చేసి అనంతరం అలంకరించారు. ప్రతిష్టానంతరం సీతారాముల కళ్యాణం ఆలయ మండపంలో వైభవంగా నిర్వహించారు. వందలాది మంది గ్రామ ప్రజలు, వారి బంధువులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు హాజరై పూజల్లో పాల్గొన్నారు. మొదటిగా గోదర్శనం, కన్యాదర్శనం, స్ఫటిక దర్శనం నిర్వహించారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ కమిటీ నిర్వాహకుల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. కొత్తగా కొత్త మా గ్రామంలో ఇది నిర్మించబడింది గత 50 సంవత్సరాలు. అప్పుడు ఒక చిన్న నిర్మించారు. గ్రామం కూడా ఆయన కొత్తగా తీసుకొచ్చారు. అప్పుడు ఈ గుడి నిర్మించాము. ఈలోగా గుడి జిల్లాల్సిన తర్వాత ఇది బాగలేదని చెప్పి పడగొట్టేశాము. పడగొట్టేసిన తర్వాత మాకు కొంతమంది దాతలు పూరా బలరామరెడ్డి గారి అని మరి కొంతమంది మా కంటి సొద్దులు కానీ మాకు ట్రస్ట్ ఉంది. మా దేవాలయం తరఫున ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేశాము. ఈ ట్రస్ట్ లో అంతా ఎంప్లాయ్ మొత్తం ఓన్లీ ఎంప్లాయ్ ఉండేది ట్రస్ట్ లో. దానికి అనుసంధానంగా మా గ్రామంలో మేము 5 మంది ఒక కంటీగా ఏర్పడ్డాము. మేము 5 మంది ఆ ట్రస్ట్ తరఫున ఈ ఇచ్చిన తాతలు వీళ్ళందరికీ తరఫున మేము ఈ గుడి నిర్మించినాము. ఇవాళ మేము దీన్ని జిల్లా ప్రతిష్ట చేసినాము. ఏం నగర గ్రామంలో కావున ప్రజలు వచ్చిన ప్రస్తుతం అందరూ కూడా మాకు బాగా సహకరించారు. ఇచ్చిన తాతలు కూడా బాగా సహకరించారు. గతంలో మా గుడి మేము నిర్మించుకున్నాము. ఇవాళ పూర్తి చేసుకున్నాము. ఇవన్నీ నీట్ గా ఉన్నారన్న మొత్తం ఎక్కడొక్కడ సచ్చేసి నీట్ గా పెట్టేసి ద్రవ్యాన్ని వేస్తూ ఉండాలి. వేసేటప్పుడు గణపతయ ఇదం మమ అని చెప్పుకుంటూ ఉండాలి. ఓం గణానాంద్ర గణపతి మహామహే కమిం కవి నామ ప్రవశ మాట పడతలే చుట్టూ ఇక్కడ అయిపోయింది.
పక్కుండు జై శ్రీరామ్ అని అంటాను. అది ఏంగానే నువ్వు ఆగాలి కదా, నేను అందుకో పైకి పైకి తీసుకోమైన పథకం సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం, గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం, ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం, మందులు ఉచితం, బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెలా చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.